మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా చాలా చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే మీలాగా మీ కుటుంబాల్లోంచి వచ్చిందనే మీ బిడ్డనే నేను. నాకు ప్రతి కన్నీటి చుక్క యొక్క విలువ తెలుసు, ప్రతి గుండె కోత తెలుసు. ప్రశ్నించే గలాలు ఎప్పుడు అణిచివేయబడతాయి అనడానికి నేను ఒక నిదర్శనం. ఈ మధ్యకాలంలో నన్ను ఎక్కడన్నా టీవీలో చూస్తున్నారా? ఎవడన్నా తప్పు మాట్లాడితే అక్కడే చెడు కూడా ఆడిస్తాను. అలాంటి వాళ్ళు దులుపుకుపోయే వాళ్ళు ముందుకెళ్తారండి, బట్ ప్రశ్నించే వాళ్ళు వెనుకడుగు వేస్తారు. కానీ వాళ్ళు ఎక్కడుంటారు తెలుసా? మీ గుండెల్లో. 5 సంవత్సరాలైంది టెలివిజన్లో సరిగ్గా కనబడలేదు, నన్ను మర్చిపోయారా మీరు? ఆయన ఇప్పుడు గంగ గరుడాలెత్తుకెళ్లేరా, ఇంకా ఆంబోతూలాట సాగేరా, ఎండిన దుక్కుళ్ళ చూడు, ఎన్నడెండని కన్ను చూడు, భూమి బుగ్గైపోయే చూడు, బొందగడ్డల జోరు చూడు. ఆ పాట ఇప్పటికీ గుర్తుంది. ఆ పాట తర్వాత ఒక్క టెలివిజన్ లో కూడా నేను కనిపించలేదు. మీరు గమనిస్తే ఆ పాట పాడిన తర్వాత ప్రతి టెలివిజన్ లో కనిపించేదాన్ని నేను, మచ్చుకు కూడా కనిపించలేదు. తర్వాత నేను అలుపెరుగా నా ప్రయత్నాలు చేస్తున్నాను కాబట్టి నేను నిలబడగలిగాను. ఎన్ని కుట్రలు చేసినా మీ గుండెల్లోంచి మాత్రం తుడపలేరు కదా. ధైర్యం ఉంటే ఎప్పటికైనా నిలబడగలం, అది గుర్తుంచుకోండి. సో మిమ్మల్ని అందరినీ ఇలా ప్రత్యక్షంగా కలుసుకున్నందుకు నేను ఇక్కడ ఒక పార్టీని ప్రమోట్ చేయడానికో లేకపోతే ఒకరి తరఫున మకాలు తప్పుచుకుని మాట్లాడడానికి రాలేదు. మీ గళమై వినిపించాలని, మీ గొంతుకై గర్జించాలని, మీ గుండె కోత ప్రపంచానికి తెలియజేయాలని నేను అందరి బిడ్డగా వచ్చి నేను ఇక్కడ నిలబడుతున్నాను. మీ ప్రశ్నలన్నీ సూటిగా మనం లోకేష్ బాబు గారిని అడుగుదాము, పరిష్కారం వైపు దిశగా మనం అడుగులు వేద్దాం, సరేనా? ఒక్కసారి జయహో బీసీ అని మీరు గట్టిగా చప్పట్లు కొడితే మనం ప్రారంభిద్దాం. జయహో బీసీ. యువగళం ఒక ప్రభంజనంలా సాగుతుంది. ఒక్క అడుగుతో మొదలైన ప్రయాణం ఇప్పుడు లక్షలాది ప్రజల భరోసా అయింది. 6 నెలలు 167 రోజులు 2,200 కిలోమీటర్ల సుదీర్ఘమైన ప్రయాణం. ఒకే ఒక్కడు యువగళం దళపతి నారా లోకేష్ తన ప్రయాణంలో ఎన్నో కార్యక్రమాలు చేశాడు, ఎన్నో కన్నీళ్లను చూశాడు. హలో లోకేష్ అనే కార్యక్రమాన్ని తలపెట్టి యువత భవిష్యత్తుపై ధీమా కల్పించాడు. రైతుతో లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహించి దిగులు పడుతున్నటువంటి రైతన్న గుండెకి కొండంత ధైర్యాన్ని ఇచ్చాడు, కొండంత ధైర్యాన్ని ఆ గుండె నిండా నింపగలిగాడు. లోకేష్తో గుప్తుకు కార్యక్రమంలో మైనార్టీలకి అండగా నిలిచాడు. మిషన్ రాయలసీమ ద్వారా సీమలో సిరులు పండించడానికి తన విజన్ ఏంటో వివరించాడు. మహాశక్తితో లోకేష్ అనే కార్యక్రమం ద్వారా మహిళల పట్ల తనకున్న గౌరవాన్ని చాటి చెప్పాడు. మహిళా సాధికారతకు సరికొత్త పునాదులు ఎలా వేయాలి, సరికొత్త ప్రణాళికలు ఎలా సృష్టించాలో మదనమవుతున్నాడు. త్వరలో తన అధికారంలోకి వస్తే అవన్నీ అమలు పరుస్తాడు. ఇప్పుడు ఒంగోలులో జయహో బీసీ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చారు మీ మా నారా లోకేష్ బాబు. పద 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 మరి యువతరం, మన భవితకు బాటలు వేయగలం, నిప్పులు చెరిగే కసితనం, పెనుగు పెనరేపే యువగళం. ఈరోజు మీ బాధలు చెప్పండి. ప్రత్యక్షంగా జయహో బీసీ అంటే మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చారు. మీ గుండె గొంతుకలోన కొట్లాడాలి. మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు లోకేష్ బాబు తనకు చేతనైంది చేశాడు. అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రతి కన్నీటికి సమాధానం చెప్పుతాడు అన్న నమ్మకంతో నేను ప్రశ్నల వర్షం కురిపించాలనుకుంటున్నాను. ముందుగా లోకేష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కాదు, వస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేయబోతున్నామో చర్చించేదానికి ఈ రోజు వేదిక ఏర్పాటు చేస్తాం జరిగింది. ఖచ్చితంగా అండి. చాలా మంది బాధితులు కూడా ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్క హృదయాన్ని కదిలిస్తే ఒక్కొక్క కథ బయటకు వస్తుంది. వీలైనంత మందిని మనము వారి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం, వారి బాధ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీరు సిద్ధమేనా? లోకేష్ గారు, 167 రోజులు 60 నియోజకవర్గాలు 2,200 కిలోమీటర్లకు పైగా నడక, ఎటువంటి వీక్ ఆఫ్ లేదు, ఎటువంటి బ్రేక్ తీసుకోలేదు. అంత నడక మీకు అలవాటని నాకు తెలియదు. అసలు ఎలా అసలు అలసిపోలేదా? అంత ధైర్యం, అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునే దానికి ఈ యువగలం పాదయాత్ర నేను చేపట్టడం జరిగింది. ఈ పాదయాత్రలో ప్రజల స్పందన కానీ, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించారు, దీవించారు. అదే ఈరోజు నన్ను నడిపిస్తా వచ్చింది. ఇల్లు వదిలి దాదాపు 6 నెలలైంది. ఈ రోజుతో 6 నెలల్లో 60 నియోజకవర్గాల్లో ఈ యువగలం పాదయాత్ర జరిగింది. రేపటితో 2200 కిలోమీటర్ల మైల్ రాయి కూడా దాటబోతున్నారు. కానీ ఇది ఒకటి సగమే. రాష్ట్రం అంతా తిరగాలని నిర్ణయించుకున్నారు. 100% వడగళ్లు, అసలు ఎక్కడికక్కడ బ్రిడ్జిలు కూలిపోయాయి, నదులు పొర్లుతున్నాయి, చాలా మంది కన్నీటి ధారలు అలాగే పొర్లుతున్నాయి. ఆయన ఆగేది లేదంటారు, తగ్గేదే లేదు. అంతేనా? ఎండల్నే లెక్క చేయలేదు, వాన్ని పట్టించుకోలేదు. ఈ వరదలో లెక్క అంటారా? వరదలు వస్తే దాడతాం అంతే. ఈ బండి ఆగదు. ఫైనల్ స్టాప్ ఇచ్చాపురం. ఇచ్చాపురం వరకు దేవుడి దయ వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల ఈ యువగలం పాదయాత్ర ముందలకెళ్తుంది. ఒకటి చెప్పండి లోకేష్, అంటే అసలు జైహో బీసీ కార్యక్రమం పెట్టాలన్న ఆలోచన ఎప్పుడు పుట్టింది, అసలు ఎందుకు వచ్చింది? కాకపోతే కొంచెం సూటిగా అడుగుతాను నేను, అండ్ కొంచెం కటుగా కూడా అడుగుతాను అనుకోండి. అంటే ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి, మెయిన్ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయంటే ఎన్నికల టైంలో ప్రతి పార్టీ చేసే స్టంట్ బీసీలను బుట్టలో పడేసుకోవడం, వాళ్ళకి కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం. అంటే 2019 ఎన్నికల్లో కూడా ఏం జరిగిందో మేము చూసాం. ఒక పెద్ద ఆయన అన్నారు, ఒకవేళ అంటే బీసీలో అంటే మేము బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ అని. కానీ 4 ఏళ్లైంది అధికారంలోకి వచ్చిన తర్వాత, బీసీల బ్రతుకులు ఎక్కడ వేసిన గొంగడి అలాగే ఉంది, ఏమాత్రము మెరుగుపడలేదు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులుగానే మిగిలిపోయారు. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ సభ జైహో బీసీ ఏదైతే ఉందో, ఇది ఎలక్షన్ స్టంట్ కాదా? మీకు బీసీల పట్ల నిజంగా నిజాయితీగా ప్రేమ ఉందా? నాకు తెలుసుకోవాలనుంది, మనస్ఫూర్తిగా తెలుసుకోవాలనుంది. చేసి చూపించిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతనే బీసీ సోదరులకి నిజమైన రాజకీయ ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేశారు. అనేక మంది బీసీ సోదరుల్ని శాసనసభ్యులుగా, మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆనాడు అన్న ఎన్టీఆర్ 24% రిజర్వేషన్ ఇస్తే, అది ఏకంగా 34% రిజర్వేషన్ పెంచిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఆదరణ పథకం తీసుకొచ్చాం, బీసీ సప్లాన్ తీసుకొచ్చాం, బీసీ సోదరుల కోసం అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు కేటాయించి వాళ్ళ కోసం ఖర్చు పెట్టిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి తక్కుతుంది. ఈ యువగలం పాదయాత్రలో నేను ఎక్కువ మీటింగ్లు బీసీ సోదరులతో పెట్టుకున్నా. ఉపకులాల వారిగా వాళ్ళని కలిసా, వాళ్ళ సమస్యలు నేరుగా తెలుసుకున్నా. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కేవలం మీ లోకేష్ తెలుసుకుంటాం కాదు, 5 కోట్ల ఆంధ్రులకి ఈ ప్రభుత్వం చేతుల్లో బీసీలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియజేయాలి. అందుకే జైహో బీసీ అన్న సభ మీ లోకేష్ ఏర్పాటు చేస్తాం జరిగింది. సో ఖచ్చితంగా బీసీల పక్షాన ఇంతకు ముందు చరిత్ర ఏం చెప్తుందో అలాగే నిలబడతానంటారు. ఆ భరోసాతోనే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతానండి. అంటే చేసిన చరిత్ర మాది, చేయబోయే చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీదే. బీసీలకు మేలు జరగాలి, అది మనకు కావాల్సింది, అంతే కదండి? ఖచ్చితంగా. సో మీ మీద పరిపూర్ణమైన విశ్వాసంతో ఇక్కడ చాలా మంది బాధితులు వచ్చారండి, చాలా సమస్యలతో వచ్చారు. కొందరి సమస్యలు నేను ప్రత్యక్షంగా విన్నాను. కళ్లకు అంటే ఊరంతా వరదలున్నాయి, నా కళ్ళల్లో వరదలకి నేను ఆనకట్టలేకపోయాను. అన్ని కథలు విన్నాను, కొందరి వింటేనే నా గొంతు తడారిపోయింది. సో కొంతమందిని కలుసుకుందాము, కొంతమంది మాటలు విందాము, వాళ్ళ సమస్యలు ఏంటో చూద్దాము. సో వాటికి పరిష్కారమే దొరకదేమో అనిపిస్తుంది నాకు. మరి మీ దగ్గర నుంచి ఎటువంటి సలహా వస్తుంది, ఎటువంటి మాట వస్తుంది, ఎటువంటి భరోసా వస్తుందో చూద్దాం. ముందుగా ఎటు నుంచి మొదలెడదామండి? కుడి నుంచి ఆడపిల్లలు ఉన్నారు కదా, కుడి నుంచి మొదలెడదామా? మైక్ తీసుకెళ్ళండి ప్లీజ్. అందరికీ నమస్కారం. లేడీస్ ఫస్ట్ అంటే మీరు మైక్ తీసుకున్నారండి స్వామి. ఒక్క నిమిషం ఆగండి, మహిళలకు ముందు, తర్వాత మీ దగ్గరికి వస్తాం. సార్ నమస్తే సార్, నా పేరు విజయ్ గౌరీ యాదవ్, నంద్యాల నుంచి వచ్చాను సార్. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన బీసీ విద్యార్థులకు అందరికీ అబ్రాడ్ వెళ్లి చదువుకోవడానికి అవకాశం కల్పించింది సార్. కానీ ఇప్పుడు దుష్ట ప్రభుత్వము మళ్లీ అటువంటి అవకాశం లేక ఎంతో మంది బీసీ విద్యార్థులు అబ్రాడ్ వెళ్లి, అమెరికా వెళ్లి చదువుకోవాలంటే, అంటే విదేశాల చదువులకు నోచుకోలేక ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళంతా అడుగున పడిపోతున్నారు సార్. బీసీ విద్యార్థులంతా కూడా అడుగున పడిపోయి భారతదేశ పౌరులంతా అడుగున పడిపోతున్నారు సార్. రేపు మన ప్రభుత్వం వస్తే మీరు అవకాశం ఇస్తారా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బడుగు బలీన వర్గాలకి చెందిన విద్యార్థుల్ని విదేశాలకు పంపించాలి, బాగా చదివించాలి, వాళ్ళని దేశానికి ప్రయోజకులుగా మార్చాలనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ఆర్థిక స్వాతంత్రం రావాలంటే ముందల అందరం బాగా చదవాలి. అందుకే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య తీసుకొచ్చారు. మీ లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేక మంది పేద కుటుంబాలు నేను కలిసా. దాంట్లో చాలా మంది పిల్లలు విదేశీ విద్య వల్ల లబ్ధి పొందారు. వాళ్ళందరూ ఈరోజు బాగా సెటిల్ అయ్యారు. మొత్తం కుటుంబాన్ని వాళ్ళే చూసుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్య అనే కార్యక్రమాన్ని రద్దు చేస్తాం. చాలా చాలా బాధాకరం. దానికన్నా దారుణమైన పరిస్థితి ఏంటంటే, చాలా మంది విద్యార్థులు బాబు గారి హయాంలో 2 years అంటే 2 సంవత్సరాల మాస్టర్స్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు మొదటి సంవత్సరం బాబు గారు ప్రభుత్వంలో వెళ్ళారు, వాళ్ళకి ఫీ రీంబర్స్మెంట్ వచ్చింది విదేశీ విద్య కింద. రెండో సంవత్సరం వచ్చే గల ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వం మారిన తర్వాత పాపం ఫీ రీంబర్స్మెంట్ రాక వాళ్ళు ఆ దేశాల అప్పులు పాలయ్యే పరిస్థితికి వచ్చారు. ఇది నిజంగానే చాలా చాలా బాధేసి. సో తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్య మళ్ళీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మా లక్ష్యం ఒకటే, మన పిల్లలందరూ బాగా చదవాలా. ప్రభుత్వ పాఠశాలలో అవ్వచ్చు, ప్రైవేట్లో అవ్వచ్చు, బాగా చదవాలా. నాణ్యతమైన విద్య అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం. కానీ వాళ్ళకు కావాల్సిన ఫోర్స్ని తయారు చేయాల్సిన బాధ్యత మేము తీసుకుంటాం.